నన్ను పోతేమంటుంది ప్లేస్ లేదు. చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న బీసీల మీద తాను చూపిస్తా ఉన్న వివక్షను మనం రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గ స్థాయికి ప్రతి గ్రామానికి కూడా తీసుకుని వెళ్ళడం ఎలా, ప్రతి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి కూడా తీసుకుని పోవడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బలహీన వర్గాల వారందరినీ ఒక తాటి మీద తీసుకుని వచ్చి జరుగుతా ఉన్న అన్యాయాలను వివరించి వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో మీరంతా నా పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు నవంబర్ 2 నుంచి దాదాపుగా 6-7 నెలల పాటు ఈ పాదయాత్ర జరుగుతూ ఉంటుంది. ఆ 6-7 నెలల పాటు జరుగుతూ ఉన్న ఈ పాదయాత్ర కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు మన పార్టీకి సంబంధించిన ప్రతి బీసీ నాయకులు కూడా వాళ్ళు చేయవలసిన పని ఏమిటి అంటే, మనం చేయవలసిన పని ఏమిటి అంటే, మనము ప్రతి నియోజకవర్గానికి ప్రతి జిల్లాకు వెళ్ళడం, వెళ్ళి ప్రతి గ్రామస్థాయి దాకా కూడా వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బడుగు బలహీన వర్గాలందరినీ అందరికీ కూడా ఏం చేస్తే మేలు జరుగుతుంది అన్న వాటి మీద మనం వాళ్ళతో మమేకమై వాళ్ళ దగ్గర నుంచి వివరాలు తీసుకోవడం, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తా ఉన్న అన్యాయాలను వాళ్లకు వివరించడం, మన పార్టీ అధికారం మీదకి వస్తే ఏ రకంగా వీళ్ళ జీవితాలు బాగుపడతాయి, ఏం చేస్తే బాగుపడతాయి అన్న సలహాలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం, ఇవన్నీ కూడా తీసుకుంటూ మనం అధికారం మీదకి వస్తే వాళ్ళ జీవితాలను మార్చడం కోసం మనం ఏం చేస్తే బాగుంటుంది అన్న ప్రతి సలహాను మీరు తీసుకుంటూ బడుగు బలహీన వర్గాలతో మమేకమవుతూ జరుగుతూ ఉన్న ఈ అన్యాయాలను వివరిస్తూ మీరంతా కూడా ఈ 6-7 నెలల పాటు ప్రతి నియోజకవర్గము తిరుగుతారు, ప్రతి మండలము తిరుగుతారు, ప్రతి గ్రామం కూడా తిరిగే కార్యక్రమం జరగాలి. మన పాదయాత్ర అయిపోయే సమయానికి 6-7 నెలలు అయిపోయే సమయానికి మీరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గము, ప్రతి మండలము, ప్రతి గ్రామం కూడా మీరు కూడా తిరిగి ఉన్న పరిస్థితుల్లో ఆ తర్వాత మనమంతా కూడా ఏకమై బీసీ గర్జన కార్యక్రమాన్ని చేపడతాం. ఆ బీసీ గర్జన కార్యక్రమంలో ప్రతి కులం నుంచి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి ప్రాతినిధ్యం అక్కడ తీసుకొని రావాలి. వాళ్ళ వాళ్ళకు జరిగే మేళ్లను గతంలో చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా బీసీ డిక్లరేషన్ చేసి బీసీ గర్జనలో బీసీలను మోసం చేసే విధంగా కాకుండా చంద్రబాబు నాయుడు గారి పాలనకు భిన్నంగా ఆ బీసీ గర్జనలో బీసీ డిక్లరేషన్ మనం చేస్తాం. ప్రతి కులంకు కూడా మంచి జరిగే విధంగా పూర్తి అవగాహనతో వాళ్ళందరితో మమేకమై మీరు తీసుకొచ్చే ఈ వివరాలతో ఆ బీసీ డిక్లరేషన్లో, ఆ బీసీ గర్జనలో మనం బీసీ డిక్లరేషన్ గా డిక్లేర్ చేస్తాం. దానికి శ్రీకారం చుడుతూ ఇవాళ మిమ్మల్ని అందరికీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. పేదవాడు ఉన్నాడు అన్నది తీసుకొని పోవాలి. ఆ రోజు కూడా ఇవాళ ఉన్న పరిస్థితి, ఇవాళ ఉన్న పరిస్థితి ఏమిటి, పేద బీసీ వర్గాలు ఏదైనా చదువుకోవాలి అని అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏమిటి,
ఇంజనీరింగ్ చదవాలి అంటే కాలేజీలకు వెళ్తే ఫీజులు చూస్తే లక్ష రూపాయలు పైన ఉన్నాయి. కానీ ఫీజు రీఇంబర్స్మెంట్ కొంత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇస్తా ఉన్నది ఎంత ముస్టేసినట్టు కేవలం 35,000 రూపాయలు కూడా ఇవ్వడంలో, అది కూడా సంవత్సరం తర్వాత ఇస్తే గొప్ప సంగతి. మిగిలిన 65,000 70,000 పరిస్థితి ఏమిటి అని చెప్పి పిల్లలు అడిగితే ఇల్లు అమ్ముకుంటారులే అని చెప్పి నిర్దాక్షిణ్యంగా మాట్లాడే మాటలు. ప్రతి పేదవాడికి ఇంతకు ముందు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన గుర్తు చేయండి. పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ తో ప్రతి పేదవాడిని ఎలా చదివించారో గుర్తు చేయండి. ఇవాళ బీసీ పిల్లలు ఇంజనీర్లు కాగలుగుతున్నారు, డాక్టర్లు కాగలుగుతున్నారు, కలెక్టర్ అని పెద్ద పెద్ద చదువులు చదవగలుగుతారు అని అంటే అది ఆ పేదవ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి వల్ల. ఆయన చనిపోయిన తర్వాత పరిస్థితిని ఒకసారి వివరించండి, మళ్ళీ కథ మొదటికి వచ్చింది. ఇవాళ మళ్ళీ బడుగు బలహీన వర్గాల పిల్లల పరిస్థితి ఏమిటి? ఇవాళ మళ్ళీ కథ మొదటికి వచ్చింది. చదువుకోవాలి అని అంటే ఫీజులు చూస్తే 100,000 రూపాయలు, ఇచ్చే ఫీజు రీఇంబర్స్మెంట్ కేవలం 35,000 రూపాయలు 30,000 రూపాయలు. ఆ ఫీజు రీఇంబర్స్మెంట్ తో చదువు ఇవాళ ఆగిపోయి మళ్ళీ పేదవాళ్ళంతా కూడా ఇవాళ చదువు లేని పరిస్థితిలోకి వెళ్ళిపోతా ఉన్న పరిస్థితిని గుర్తు చేయండి. దీన్ని మార్చాలి అని అంటే మళ్ళీ అన్నం వస్తేనే మళ్ళీ రాజన్న రాజ్యం వస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా గుర్తు చేయండి. ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ముందుకు తీసుకొని పోయే కార్యక్రమాలు చేయాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చేస్తా ఉన్న మోసాల గురించి వివరిస్తా ఉన్నప్పుడు చెప్పండి, గతంలో ప్రతి పేదవాడికి వైఎస్ఆర్ గారి హయాంలో, రాజశేఖర రెడ్డి గారి హయాంలో, నాన్నగారి హయాంలో ఏ రకంగా ప్రతి పేదవాడికి ఇల్లు అందాయో అనేది గుర్తు చేయండి. దేశం మొత్తం 48 లక్షల ఇల్లు కంటే దేశంతో పోటీ పడి వైఎస్ఆర్ గారి హయాంలో, నాన్నగారి హయాంలో ఒక్క మన రాష్ట్రంలోనే ఏ రకంగా 24 లక్షల ఇల్లు ఈ 13 జిల్లాలతో కూడిన ఆంధ్ర రాష్ట్రంలో ఎలా కట్టారో గుర్తు చేయండి. దేశం మొత్తం 48 లక్షల ఇల్లు కడితే మన కంబైన్డ్ ఆంధ్ర రాష్ట్రంలోనే 48 లక్షల ఇల్లు కట్టి ఒక చరిత్ర సృష్టించారు. ఇవాళ వల్ల ఇల్లు పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి గుర్తుకు చేయండి. వేదిక పై ఉన్న మన పార్టీలోని బీసీగా పనిచేసిన గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళంతా ఇక్కడ నా వేదిక మీద ఉన్నారు. ఉన్న వాళ్ళంతా కూడా బీసీలంతా కూడా ఇవాళ ఈ వేదికపై నాతో పాటు పక్కనే కూర్చొని ఉన్నారు. వీళ్ళంతా కూడా రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాకు, చివరికి ప్రతి గ్రామానికి కూడా ఉన్న ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోయేదానికి వీళ్ళంతా కూడా రేపు హాస్పిటల్కి వెళ్ళి వైద్యంగా ఇవాళ ఫోన్ చేస్తే 1008 నెంబర్ ఎక్కువ అంటూ రావాల్సిన అంబులెన్స్ ఎంతసేపటికి వస్తుందో అని చెప్పి గుర్తు చేయండి. అసలు వస్తుందో లేదో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్న వ్యవస్థను గుర్తు చేయండి. హాస్పిటల్కి పోతే ఇవాళ వైద్యం అందరి పరిస్థితి గుర్తు చేయండి. ఇవన్నీ మారాలి అని అంటే మళ్ళీ రాజన్న రాజ్యం వస్తూనే జరుగుతుంది అని చెప్పి మళ్ళీ గుర్తుకు చేయండి. బీసీ డిక్లరేషన్ అంటూ తాను చేసి మేనిఫెస్టోలో ఏ రకంగా ప్రతి కులానికి బలానిది అని చెప్పి చూడకుండా ప్రతి కులాన్ని ఏ రకంగా వాడుకున్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఈ రకంగా చూపిస్తూ తాను చెప్పిన మాటలన్నీ కూడా గుర్తు చేయండి, చూపించండి. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో. ఇవాళ కంప్యూటర్ నొక్కితే నెట్ లో కనిపించదు, మేనిఫెస్టో నెట్ లో ఎందుకు కనిపించదు అని అంటే చంద్రబాబు నాయుడు గారికి మేనిఫెస్టో పెట్టే ధైర్యం లేదు కాబట్టి. మేనిఫెస్టో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నెట్ లో ఎందుకు కనిపించదు అని అంటే చంద్రబాబు నాయుడు గారి మోసాలు అబద్ధాలు బయటకు వస్తాయి కాబట్టి. ఈ మేనిఫెస్టో ప్రతి ఊరికి తీసుకొని వెళ్ళండి, తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ప్రతి బీసీ సోదరుని మోసం చేశాడో, ప్రతి పేదవాడిని మోసం చేశాడో వివరించండి. ప్రతి కులంలో ఏ రకంగా మోసం చేశాడో కూడా వివరించండి. ఇవాళ నేను ఇవన్నీ చదువుతుంటే చాలాసేపు పడుతుంది కాబట్టి తాను చేసిన ప్రధానమైన మోసాలు మాత్రం తన మేనిఫెస్టో నుంచే ఇవాళ మీ అందరికీ కూడా వినిపిస్తాం. తాను చేసిన రజకులకు దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీలుగా ఉన్నందున మన రాష్ట్రంలో కూడా రజకులను ఎస్సీలుగా గుర్తించేటప్పుడు చర్యలు అంటే చర్యలు తీసేసుకుంటున్నాను అంటున్నారు.
ఇవాళ ఏమంటా ఉన్నాడు? రికమెండ్ చేసి పంపిస్తానంటున్నాడు. ఆ రోజు ఏమన్నాడు? చర్యలు తీసుకుంటానన్నాడు. మేదరులు అన్నారు, మేదరులు చాలా రాష్ట్రాలుగా ఎస్సీ ఎస్టీలుగా ఉన్నందున మన రాష్ట్రంలో కూడా ఎస్సీలుగా గుర్తించేందుకు చర్యలు చర్యలే అని అయిపోయినట్టే ఇవాళ ఏమంటా ఉన్నాడు? రికమెండ్ చేసి పంపిస్తానంటున్నాడు. ఆ రోజు ఏమన్నాడు? చేసేస్తానన్నాడు. చివరికి కురువ ఎస్టీలుగా గుర్తించినప్పుడు చర్యలు అది అయిపోయింది. చేసేస్తున్నాం చర్యలను ఇవాళ. ఓకే, ఇప్పుడు మీరు ఎంతసేపు ఉంచడం కదా ఎంత